కాకుండా ఈరోజు పక్క జిల్లాలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం ఈ మూడు నియోజకవర్గాల వైపు కళ్ళెత్తి చూడలేదు. ఏ ఉద్దానం అంతే అంత అలుసుగా కనిపిస్తుందా అని మీ అందరి ముందు మీ అందరి తరఫున అడుగుతున్నాను. ఈరోజు కనీసం ఇక్కడికి రావడానికి కూడా ఆయనకి ధైర్యం చాలట్లేదు. ఏడో కోడి కత్తి గుచ్చుకునిందని ఈరోజు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. రేపు ఉదయం మళ్ళీ మన ఉద్దానంలో ఏం మొహం పెట్టుకొని ఆయన అడుగు పెడతానని మీ అందరి తరఫున ఆయన అడుగుతున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు మానవత్వంతో స్పందించారు. శ్రీకాకుళానికి జిల్లాకు వచ్చిన ఈరోజు ప్రభుత్వ అధికారులతో పాటు ఎవరితో మనకి రక్త సంబంధం లేదు, వాళ్ళెవరో తెలియదు, కానీ శ్రీకాకుళాన్ని ముఖ్యంగా తిత్లీ ప్రాంత ప్రభావానికి తగ్గించి మళ్ళీ మామూలు చేసేదాకా మా కుటుంబాలను వదిలి మనందరి మధ్య ఉన్న అధికారుల కుటుంబాలందరికీ మనందరి ఉద్దాన ప్రజల తరపున వాళ్ళ కుటుంబాలని క్షేమంగా ఉండాలని మనందరి తరపున కోరుకుంటున్నాను. ఎంతోమంది సాయం, ఈరోజు ఒక పరిపాలనా దక్షుడైన నాయకుడు ఉంటే, సమర్థవంతంగా పనిచేసే సైనికులు ఉంటే ఎలాంటి ప్రకృతి విపత్తినైనా 20 రోజుల్లో ఎలా ఎదుర్కొనగలమో మనందరం చూశాము. ఇది ఒక పరిపాలన దక్షుడైన నాయకుడికి, పనికి రాని నాయకులకి ఉన్న తేడా అని సందర్భంగా మీకు చెప్తున్నాను. ఇంకొక వ్యక్తి ఉన్నారండి, ఉద్దానం నా గుండెకాయ అని ఊగిపోతూ మాట్లాడతారు. మన ఉద్దానానికి ప్రమాదం వచ్చిన వారం రోజుల తర్వాత వచ్చారు. మండలానికి ఒకరోజు తిరిగి వెళ్ళారు. ఏవే లెక్కలు రాసుకున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లానికి వచ్చిన ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తులు కిడ్నీ వ్యాధి గురించి మాట్లాడేవారే. పని చేసేవాళ్ళు ఎక్కడున్నారని అడుగుతున్నాను. ఈరోజు మన రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పటికీ బడ్జెట్ అన్నది పక్కన పెట్టి తెలుగుదేశం హాయం వచ్చినప్పటి నుంచి ఈరోజు ఉద్దానం కిడ్నీ వ్యాధులు గసుల గురించి ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టారో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మాటలు మాట్లాడే వాళ్ళు కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం కావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో, ఆయన సొంత శ్రద్ధతో 50 కోట్ల విలువైన ఈరోజు ఉద్దానానికి డయాలసిస్ రీసెర్చ్ సెంటర్ వచ్చిందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం అని మీ అందరికీ ఒక్కసారి చెప్పుకుంటున్నాను. ఈరోజు మాట్లాడే మా నాయకులు మాకొద్దు, చేతల్లో చూపించే నాయకులు కావాలి. దానికి ఒకే ఒక ఉదాహరణ మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉన్నారనే ఒకే ధైర్యం ఈరోజు ఇంతమంది ప్రజల్ని, ఆయన పనితీరుని స్వయంగా చూస్తున్నాం. 3 సంవత్సరాలుగా చూసింది వేరు, గత 25 రోజులుగా చూసింది వేరు. రాత్రి 12 గంటలకు కూడా ఆయన ఈరోజు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, నెట్వర్క్లు బాగు చేయండి, వాటర్ బిల్డర్స్ బాగు చేయండి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకూడదు. క్షణ క్షణం మన తల్లిదండ్రులైనా నిద్రపోతారేమో కానీ ఉద్దానం ప్రజల మొహాల మీద చిరునవ్వు చూసేదాకా ఎవరిని నిద్రపోనివ్వను అంటూ ఈరోజు ఆయన పని చేయించారు. అంతే స్ఫూర్తితో ఈరోజు ఆయన సహచర మంత్రివర్యులు అననీయండి, మరి అధికారులను అనియండి. యదా రాజా తదా ప్రజ, పనిచేసే నాయకుడు ఉంటే అధికారులు కూడా ఎంత సమర్థవంతంగా చేసి చూపించారో ఈరోజు అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసి చూపించారు. ఇది ఒక నాయకుడి విజయం. ఇన్ని రకాలుగా చేస్తుంటే ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు సార్. నష్టపరిహారం చంద్రన్న భీమాలాగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తుంటే ఒక పక్క మోసం చేసి లెక్కలు రాయించుకుంటూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆ ధర్నాలు చేసిన నోళ్ళలో ఈరోజు ఎంతమంది నష్టపరిహారం తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మంచి వాళ్ళే, అమాయకులు మాత్రం కాదు. ఎవరు ఈరోజు ప్రజల పట్ల పోరాడుతున్నారో, ఎవరు ముఖ్యమంత్రి కుర్చీ గురించి ఆశపడుతూ పాదయాత్రలు చేస్తున్నారో, ఈరోజు ఇంకొక వ్యక్తి ఉన్నారు, పాదయాత్ర అంటే ఏదో సులభం అనుకున్నారు, మన జిల్లా నుంచే స్టార్ట్ చేశారు 2 నియోజకవర్గాల పాదయాత్రలు, సరదా అయిపోయింది. మరొక 8 నియోజకవర్గాలు బస్సు యాత్ర అయిపోయింది. ఈ మధ్యనే రైలు యాత్ర కూడా కంప్లీట్ చేశారు. రేపు ఉదయం విమాన యాత్రతో ఆయన యాత్రలన్నీ కూడా పూర్తవుతాయని సందర్భంగా చెప్తున్నాను. ఒక్కటి ప్రజలు ఆలోచించుకోవాలి, ఈరోజు కబుర్లు చెప్పడం కాదు. ముఖ్యమంత్రి గారు అంటే ఏదో ఏరియల్ సర్వే చేసి 100 కోట్లు స్థానాన్ని ఈ ప్రదేశానికి ఇచ్చేయండి అని చెప్పే ముఖ్యమంత్రులను చూసాం. మనతో పాటు మనతో ఉంటూ కుటుంబ సభ్యులతో పాటు మన కష్ట సుఖాల్లో బాధపడుకున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసామా అని మిమ్మల్ని అందరినీ ఒక్కసారి అడుగుతున్నాను. దయచేసి మాటలు రావటం లేదు, ఆయనకి ఎంత చేసినా రుణం తీర్చుకోలేము. మరి మా పలాస ప్రజల తరఫున సార్, ఎంతో మానసిక స్థైర్యాన్ని, ఎంతో ఆత్మస్థైర్యాన్ని మీ చర్యల ద్వారా, మీ టీం ద్వారా మా అందరిలో నింపి 100 తిత్లీలు వచ్చినా కూడా మేము చెక్కు చెదరమైన ధైర్యాన్ని ఇచ్చిన మీ